ఫ్రెండ్స్, అందరికీ దివాళి శుభాకాంక్షలు. ఏం చెప్పను, ఏమో నాకేం తెలియదు, ఇక్కడ నాకు తీసుకొచ్చిన కాలడమే. లక్ష్మీ బాబు ఎలా ఉన్నాయి? లేవా? సుత్తి అంటే హైడ్రోజన్. అందరికీ దివాళి శుభాకాంక్షలు. ఎస్, దివాళి వచ్చేసింది కాబట్టి పిల్లలందరూ హ్యాపీగా క్రాకర్స్, పెద్దవాళ్ళు కూడా ఎంజాయ్ చేసుకుంటూ క్రాకర్స్ కాలుస్తారు. సో ఇప్పుడు టైం అయిపోతుంది కదా, మనం వెళ్ళి క్రాకర్స్ కొనుక్కోవాలి కదా. క్రాకర్స్ కొనుక్కోవాలంటే నేను ఎప్పుడు కొనడానికి వెళ్ళలేదు, బేసిక్గా విజయ్ వెళ్తూ ఉంటాడు తీసుకొని రావడానికి, మనం ఒట్టి కాల్చడం వరకే. కాకపోతే ఈరోజు విజయ్తో పాటు నేను కూడా వెళ్తున్నాను. సో బయట ఎలా ఉంటాయి ప్రైజెస్ అవి కూడా నాకు తెలియాలి కదా. సో మీకు కూడా చెప్పేస్తాను. ఇప్పుడైతే విజయ్తో నేను కూడా వెళ్దామని ప్లాన్ చేసేసాను. సో మీరు కూడా వచ్చేసేయండి. టడాన్, బాస్ వచ్చేసారు. బాసే తీసుకెళ్తాడు ఇప్పుడు. సో జాగ్రత్తగా తీసుకోవాలి, ఇంట్లో ఇన్స్ట్రక్షన్స్ అన్ని తెలుసు కదా. తెలుసు. చూసారా, వచ్చేసింది లిఫ్ట్, కిందకి వెళ్దాం రండి. సో ఇన్స్ట్రక్షన్స్ అని ఎందుకు వాడానంటే, ఇంట్లో కొంచెం చెప్తారు కదా ఎక్కువ తీసుకోవద్దు, చూసి తీసుకోండి, వాళ్ళు ఎక్కువ ప్రైజెస్ చెప్తారు అవన్నీ. సో వాటి గురించే చెప్పానన్నమాట. బాబుకి అసలు ఆగట్లేదు, తొందరలో ఉన్నాడు. ఇప్పుడు వెళ్ళి తీసుకున్న తర్వాత కూడా అదే తొందరలో కాలుస్తాడు. అస్సలు ఆలస్యం చేయకుండా తొందరగా వెళ్ళడం పోతుంది. మొత్తానికి వచ్చేసామన్నమాట. బాబు ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చూసుకో, కొంచెం జాగ్రత్తగా చూసి తీసుకోవాలి. బాస్కెట్ పట్టుకుని దొరికినవన్నీ కాదు, మర్చిపోయాను. నాకు మొన్న షూటింగ్ దగ్గర పిల్లలు ఇలాగే ఆడుకుంటున్నారు అనమాట, నేల టపాకాయలు అని. అయితే వాళ్ళు నాకు గిఫ్ట్ ఇచ్చారు దివాళీ ముందే. సో నేల టపాకాయలు ఇంట్లో ఉన్నాయి ఆల్రెడీ, నేను అవి కూడా పిలుస్తాను. అండ్ ఇప్పుడు వెళ్ళి రెడ్ బాంబ్స్ తీసుకుందామా. చిన్నప్పుడు రెడ్ బాంబ్స్ ఎలా అంటే, మేము ఇంటి ముందు ఖాళీ ఉంటే అందరు అగరబత్తితో పేలుస్తారు కదా, మేము టైం పాస్ కోసం దీపంకి పెట్టి ఇట్లా ఎసరేసేవాళ్ళం అనమాట. ఒకసారి చేతిలోనే పేలేవు అవి. మేమిద్దరం ఎంత కోతి పనులు చేస్తామంటే అంత కోతి పనులు చేస్తాము. అక్కకైతే ఆ రెడ్ బాంబ్స్ కూడా కాలడం భయం, చాలా 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 భయం అక్కకైతే. చేతిలో దీపం కాబట్టి దీపంకి పెడితే ఫాస్ట్గా లైట్ అవుతుంది కదా, మేము అలా ఇసిరేసే వాళ్ళం. ఒక్కొక్కసారి చేతిలో వెళ్ళేవి అన్ని నానా రకాలు అయ్యేవి. ఇంకొకటి, లాస్ట్ ఇయర్ కాకుండా లాస్ట్ బట్ బిఫోర్ ఇయర్ ఏమైంది అంటే, మా ఇంటి దగ్గర మేము ఇప్పుడు ఉండే కమ్యూనిటీలో రాకెట్స్ పెడితే చాలా 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 తతంగాలు అవుతాయి. లైక్ మేము పెడితే వేరే వాళ్ళ బాల్కనీలోకి వెళ్ళిపోవడం, అలాంటివి చాలా 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 జరిగాయి. సో అవి కూడా దృష్టిలో పెట్టి ఈరోజు మనం క్రాకర్స్ కొనబోతున్నాము. ఇప్పుడైతే చాలా మంది ఉన్నారు ఆల్రెడీ, కాకపోతే మనం పండగ రోజు వచ్చాం కాబట్టి మనకు కావాల్సింది మనం తీసుకొని వెళ్ళిపోదాం. ఆడుకోండి మీరు, ఉమ్మేద్దాం. హ్యాపీ దివాళి. బైక్ మీద పోతుందా? వెరీ గుడ్. పిల్లలు పిల్ల చేస్తారంటా చూడు, ఇలాగే ఉంటాయి. సరే మీరు వచ్చేయండి. జనాలు ఎక్కువ ప్యాకెట్స్ తక్కువ కొట్టుకున్నారు అక్కడంట, కొట్టుకుంటున్నారు తీసుకోవడానికి కోసం. ఓ, ఫైటింగ్ జరుగుతుంది. అమ్మ బాబాయ్, విజయ్ ఖాళీ ఎక్కడైనా ఉందా విజయ్? నేను ఇంకా బెస్ట్ తీసుకోసారి కొన్నన్న ఉన్నాయి, తక్కువ మంది ఉన్న దగ్గర తీసుకొచ్చా. బయట అయితే ఇలా అంటే నువ్వు వెళ్ళి అవతల పడతావు. అలా ఉన్నారు బయట, అంటుంటారా జనాలు? ఉంటారా ఏంటి, నీకు కావాలంటే తీసుకెళ్ళి ఎగ్జాంపుల్ చూపిస్తా. చూద్దాం ఫస్ట్, అయితే ఇక్కడ తీసుకుందాం. తక్కువ మంది ఉన్నారు అన్నావు కాబట్టి తీసేసుకుందాం. నువ్వే చూడు, నువ్వే. అసలు ఏమున్నాయో కూడా కనిపిస్తున్నాయి నీకు. ఓ నో, అయితే మనం కరెక్ట్ చేస్తున్నాం. అందరు అబ్బాయిలు అబ్బాయిలే ఉన్నారు చాలా మంది. ఏ కార్నర్ బాబు,
నాకు ఇంత కూడా కనిపించట్లేదు. బాబు చాలా తెలివిగా మనం రెస్టారెంట్స్ లో ఉన్నట్టు స్కాన్ కోడ్ తీసుకొని బార్ కోడ్ స్కాన్ చేసి చూస్తున్నాడు, కానీ అది పేమెంట్ కదా తర్వాత అర్థమైంది. బాబు లిస్టులు కూడా ఇస్తారా ఇక్కడ? నార్మల్ లిస్ట్ ఇస్తారు, ఏం కావాలో మనం టిక్ పెడితే వాళ్ళు ఇస్తారు, లిస్ట్ లేదంట సో డైరెక్ట్ అని అంటున్నారు. ఓకే, ఏం చెప్పను, ఏమో నాకేం తెలియదు ఇక్కడ, నాకు తీసుకొచ్చింది కాలడమే. తీసుకో, అవేమంటారు, చుచ్చుబుడ్డి తీసుకో, భూచక్రం తీసుకో, ఇంకా ఏంటిది ఫ్లేవర్ పాట్ అంటే చిచ్చుబుడ్డే కదా, సారీ, ఇంకా అవేమంటారు, ఏమంటారు, కాకర పువ్వొత్తు, కాకర పువ్వొత్తు. పేరేంటి విజయ్? మామూలుగా కాకర పువ్వొత్తు అంటారు కదా, క్రాకర్స్ అనే అంటున్నాను తెలుసు అయితే. క్రాకింగ్, హలో, ఓకే, ఎస్, గరుకు గరుకు లాగా సాఫ్ట్ గరుకు అందులో అంటారు ఎక్కువ పార్కుల్లో. సైజ్ కాదు, ఇది ప్లెయిన్ వచ్చింది కదా, ఇందులో షిమ్మర్ లాగా ఉంటది కదా. ఓకే సరే, ఇవి రెండు ఇచ్చేసేయండి. విజయ్ బాంబ్ పేరేంటి విజయ్? రెడ్ కలర్ చిచ్చుబుడ్డియా విజయ్? ఒకసారి గుర్తుందా నీకు అదేంటిది, చిచ్చుబుడ్డి కైండ్ ఆఫ్ టప్ 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 అంటారు, దాని పేరేంటిదో ఉండేది, ఫ్లవర్ ఏదో సంథింగ్, అది పాట ముందు వెళ్ళిపోయింది. వింటా రెడ్ సింటల్ లాస్ట్ నీకు కావాల్సిన రెడ్ బాంబ్ ప్యాకెట్ ఇచ్చేయండి, రెడ్ బాంబ్ మిర్చి పట్టాకి. విజయ్ ఎక్కువ చెప్తున్నారేమో, అంతే ఉంటాయా? మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు నో క్రాకర్స్ కదా, సో దివాళీ వచ్చినప్పుడే ఫుల్. విజయ్ అప్పట్లో పెన్సిల్స్ కూడా భయపడేవాళ్ళు కదా, పెన్సిల్స్ వల్ల ఇప్పుడు బోర్ పడుతుందని చెప్పి మా ఫ్రెండ్స్ అందులో మిర్చి బాంబ్స్ పెట్టించేవాళ్ళు, అది స్టార్ట్ చేస్తే పేలేవు అన్నమాట. ఓ నో, ఇలాంటివి కూడా వేస్తారా? కాబట్టి నార్మల్ వాడు. వీడు కూడా చిన్నప్పుడు అన్ని ఒక ప్యాకెట్ లో స్పెల్ చేసేవాళ్ళం కదా, ప్యాకెట్ పేపర్స్ లో మొత్తం మిర్చి బాంబ్ ఉంటది కదా, అది ఒక పేపర్ లో చుట్టేసి కాల్ చేసేవాడు. కింద పరిస్థితి ఏంటో, భూచక్ర. ఎందుకు చాలు విజయ్? మనము కింద ఫ్లాట్ ఉండవు, అన్ని ఫుల్ ఉంటాయి కదా, తిరుగు పైన అమ్మ తిప్పనియదు. ఇవి ఎంత ప్యాకెట్? సరిపోతాయి. ఇంకేమున్నాయి? బిగ్ సైజ్. ఇంకేమైనా కొత్త వచ్చాయా? రాకెట్ చాలా సాఫ్ట్ కాల్ చేసాం మేము వాటికి. ఇంకేమైనా కొత్త వచ్చాయా ఈ ఇయర్? కొత్తగా వెళ్ళారు ఏదో ఉన్నట్టుంది. సరే, అంటే వాళ్ళకు కూడా ఉంటుంది కదా ఈ ఇయర్ కొత్తగా వచ్చింది అని, ఏమో మళ్ళా వింతగా ఆలోచించే వాళ్ళు. లాడీ వద్దు, ప్రెత్సా చిన్న ప్యాకెట్ ఇచ్చేయండి. వద్దు బాక్స్ మొత్తమా? బాక్స్ మొత్తం వద్దు, ఒక 5 ఒకవేళ నచ్చితే మళ్ళీ వచ్చిస్తాడు బాబు, ఎలాగో ఆగడు, మళ్ళీ అయిపోతాయా? సో ఇయర్ కొత్తగా వచ్చాయి ఇవి, అవి కూడా కిందేసుకుంటారు. పాప్ అప్ అంట ఉన్నాయి విజయ్ ఇంట్లో, ఒక 4 ప్యాకెట్స్ ఏమో ఉన్నాయి, సేమ్ ప్యాకెట్స్ ఉన్నాయి. మన కోతి ఇప్పుడు ఏం చేస్తాడు, మొత్తం కలిపి ఒకేసారి వేస్తాడు, ఎలా సౌండ్ వస్తుంది కోతి పళ్ళు. ఇంకేమైనా కొత్తగా వచ్చాయా థ్రెడ్ లాగా? వద్దు వద్దు, పెన్సిల్స్ వద్దు.
పెన్సిల్ చాలా 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 భయం వద్దు చాలండి ఇది ఇదేంటిది అవి వద్దని ఇవి తీసుకున్నావా ఇచ్చేసేయండి పేలుతాయి కదా మళ్ళీ స్టాండర్డ్ ఇందాక చేంజ్ చేస్తా మొత్తానికి షాపింగ్ అయిపోయింది క్రాకర్స్ ఏం బాబు చెప్పు బాబు ఇది తీసుకున్న బాబు మళ్ళీ వచ్చేసి మళ్ళీ షాపింగ్ చేస్తాను అప్పటికప్పుడు ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చి అప్పటికప్పుడు థ్యాంక్ యూ హ్యాపీ దివాళీ సో అప్పటికప్పుడు వచ్చేసి మళ్ళీ షాపింగ్ చేస్తాడనమాట ఇప్పటికైతే నా క్రాకర్స్ దాయిపోయింది ఇంటికి వెళ్ళేసి కాలుద్దాం అండ్ నాకు ఫస్ట్ వచ్చిన దివాళీ గిఫ్ట్ కూడా నేను పేల్చేస్తాను చెప్పాను కదా నేలటపాక ఇలా నిండాక సో ఫస్ట్ నేను పేల్చి ఐ స్టార్ట్ దిస్ అండ్ లెట్స్ ఎంజాయ్ ది దివాళీ పదా సో దీపావళి సెలబ్రేషన్ స్టార్ట్ చేద్దామా ఎస్ దివాళీ ఫెస్టివల్ స్టార్ట్ అయిపోయింది ఇప్పుడైతే లైట్స్తో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెసే కానీ లైట్ అప్ ఫాస్ట్ ఎస్ యే హ్యాపీ దివాళీ ఇయర్ ఇంకా నెక్స్ట్ వచ్చే ఇయర్స్ కూడా బ్రైట్ఫుల్గా సెలబ్రేట్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ మన దాంట్లో ఇంకెవరు స్టార్ట్ చేసినట్లేరు వెల్ ఫస్ట్ బుక్ చక్రంతో చేద్దాము సో దాట్ నెక్స్ట్ దీపాలు మేమేం చేయలేదమ్మా దారా లేదంటే ఫస్ట్ అయితే భూచక్రం పెట్టేస్తాం అమ్మో 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 నిజా చెప్పలేసుకోలేదు నేను ఎస్ నాదే బాధిరిగింది నీ అన్నా విజయ్ ఇది మొత్తం వైట్ వైట్ అయిపోయింది ఇవి జాగ్రత్తగా ఒక పక్కకి వేయాలి సో మీరు మనుషులేనా మనుషులమే రెడ్ బాంబ్స్ కాలుస్తావా కిందకెళ్ళిపోండి మీరు రెడ్ బాంబ్స్ కాలుస్తావా నాకు వచ్చిన గిఫ్ట్ ఇదే కాదు కాదు వైషు ఇది ఎలా ఉంటది తెలుసా ఇదే అలా అవుతుంది అంతే నేను అది ఓపెన్ చేస్తుంటేనే పాడుతున్నాయి విజయ్ ఓపెన్ చేస్తారు ఒకటే పేలింది విజయ్ పాపడు కిందకి వెళ్దాం అండ్ ఎస్ నా ఛానల్లో కొంచెం లైట్ అప్ చేయవా కింద అయ్యో దివాళి అంటే క్లీనింగ్ నేను చేస్తా ఇది 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 అయ్యి అరే నా దీపావళి అయిపోయింది వేయవా ఒక్కటి వేస్తే సైలెంట్ గా వెళ్ళిపోతాను నేను లేదంటే అయితే ఒకటే వేస్తే వెళ్ళిపోతా ఇద్దరు వెళ్ళిపోతా ఒకటే వెళ్ళిపోతా ఒకటే వెళ్ళిపోతా బంపర్ ఆఫర్ ఒకటంటే వేస్తే వెళ్ళిపోతాం ఒకటే వేస్తే వెళ్ళిపోతా ఒకటే వేస్తే వెళ్ళిపోతాం తర్వాత నేను ఎదిగి ఎదిపడతా ఇష్టం ఓకే అనుకుంటే నాకు వద్దు ఒకటే అయిపోయింది అది ఉంది కదా ఇంకా ఇంకా చాలా చాలా వెయిటింగ్ చెప్పులు వేసుకొని లెట్స్ గో డౌన్ అక్కడే ఉన్నాయి బై బై టాటా సీ యూ వెల్కమ్ వస్తావా వస్తావు గెట్ అవుట్ అంట అమ్మ బాబోయ్ వచ్చేసాం బాయ్కి
విజయ్ నేను ఇది ఎందుకు తెచ్చా? చిల్లీ బాంబ్స్ తేలే నువ్వు. నేను అగర్బత్తి ఎందుకు తెచ్చా? చిల్లీ బాంబ్స్ విజయ్ స్టార్ట్ చేసేసారు. విజయ్ ఆల్రెడీ అసలు నేను అగర్బత్తి తెచ్చా దాని రెడ్ చిల్లీ బాంబ్స్ తేలేదు. విజయ్ పేలట్లేదు అసలు ఇంటిని కూడా వర్క్ అవుతుంది. ఎక్కడుంది ఎక్కడుంది క్యాండిల్ కావాలను. క్యాండిల్ కావాలను. అదే ఎస్ అన్నిటితో చాలా జాగ్రత్త చాలా జాగ్రత్తగా ఆడాలి. విజయ్ ఆరెక్ అప్పట్లో భూచక్రం కూడా ఒకటి వచ్చేది గుర్తుందా విజయ్? భూచక్రం విజయ్ అప్పట్లో భూచక్రానికి ఒక స్టిక్ వచ్చేది గుర్తుందా? ఇట్లా 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 తిరిగేది రౌండ్ రౌండ్ తిరిగేది గుర్తుందా? భూచక్రము చేతిలో తిప్పే వాళ్ళం గుర్తుందా? అప్పట్లో ఇలా పెడితే రౌండ్ ఏమోరా బాబు అది పేలంత వరకు తెలియలేదు పేలుతుందని. ఇంకొకటి పెడుతున్నారా? దే ఆర్ లడి పెడుతున్నారు. నాయిస్ పొల్యూషన్ పెడుతున్నారు. విజయ్ జంప్ నువ్వు లైట్ అప్ స్కెచ్. హాయ్ దుర్గక్క దుర్గక్క అంటున్నారు. ఏది చేతిలో పెల్చదా? కాదు అవి ఎందుకు తీస్తున్నావు ఇప్పుడు? హలో నువ్వు చించావు నీ చల్ల టేస్ట్ అయ్యింది. ఇంకా చాలా ఉన్నాయి విజయ్ కాలడానికి. ఏది అయ్యా తీసుకోండా. రెడ్ బాంబ్స్ కూడా వస్తున్నాడు. హాయ్ హ్యాపీ దివాలి విజయ్. తప్పు విజయ్ అందరూ నాయిస్ పొల్యూషన్ చేస్తున్నారు. నేను నాయిస్ పొల్యూషన్ చేస్తుంది. నాయిస్ పొల్యూషన్ విజయ్ 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 దేవుడా. ఏ నువ్వు కొత్త చేస్తున్నావు నువ్వు కూడా ఏదో తెలుస్తావు కదా విజయ్. దీని చిచ్చు బుడ్డ ఏమంటే భూచక్రం 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 విజయ్ భూచక్రం విజయ్ భూచక్రం. భయపెడతాను. మేము ఏం చేసేవాళ్ళం తెలుసా అండి? భూచక్రం ఇన్ ద సెన్స్ ఇలా పెట్టి ఇరిగిపోయింది విజయ్. ఓన్నో విజయ్ భూచక్రం పెట్టు. విజయ్ ఇరిగిపోతుంది. ఏం కాదు పెట్టు
అక్కడ పెట్ట ఒకసారి చూద్దాం తిరుగుతుందో లేదో. రాదు ఇవి కాదు. అమ్మో చాలు చాలు, మా ఇంటి దగ్గర చాలా 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 పెట్స్ ఉంటాయి. కాకపోతే నేను ఈసారి రెడ్ బాంబ్ వద్దు అని చెప్పాను. బాబు తీసుకున్నాడు బట్ ఎస్, నేనైతే ఇప్పుడు దాకా పైకి వెళ్ళిపోతున్నా. ఇంకా చాలా మంది కోతులు వచ్చేస్తాడు, వీరి గ్యాంగ్ వాళ్ళు, నేను వాళ్ళందరినీ ఆపలేను కదా. సో ఎస్, మీ అందరికి హ్యాపీ దివాళీ. అండ్ ఇంకా ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియో అంటే డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దెన్ బాబోయ్. బాయ్ 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 బాయ్.